ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పని చేయాలని మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతు అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, రామచంద్రారెడ్డిలను గెలిపించి 2024 ఎన్నికల్లో పార్టీ విజయ పరంపరకు ఇప్పుడే శ్రీకారం చుట్టాలని వారు పిలుపునిచ్చారు. ఉరవకొండలోని దేవాంగ కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ రంగయ్య, ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య, ఉరవకొండ పరిశీలకులు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా మన ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతిని పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు వివరించి ఓటు వేయాలని అడగాలని సూచించారు. ఇటీవల కొన్ని దుష్టశక్తులతో కూడి ప్రతిపక్ష పార్టీలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ దుష్ట చతుష్టయం యత్నాలను జగనన్న కుటుంబ సభ్యులైన సచివాలయ కన్వీనర్లు, గృహసార్థులు, నేతలు తిప్పికొట్టాలని కోరారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే ఏమి జరుగుతుందో, లేకపోతే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఉరవకొండ నియోజకవర్గంలో 5,300 మంది పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్సీ అభ్యర్థులకు అత్యధిక ఓట్లు లభించే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం రాష్ట్రం అంతా ఏం ప్రచారం ఉందంటే, మొత్తం చదువుకున్న వాళ్ళంతా
జగన్ వ్యతిరేకం ఉన్నారనేటువంటి ప్రచారాన్ని ఎంతో మీడియా కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇతర ప్రభుత్వ పార్టీలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. మనం గ్రామ గ్రామానికి పోయినప్పుడు కూడా మనకు